Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు ఈ రాష్ట్రంలో మహిళల భద్రత రక్షణకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న విషయం మీకు తెలుసు. ఎక్కడైనా సరే మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా వారి భద్రతకి భంగం కలిగినా చాలా సీరియస్గా తీసుకుంటామని చెప్పి ఇంతకుముందే ప్రకటించారు. దాంతోపాటు మహిళా మిత్ర అని ఒక యాప్ను తీసుకొచ్చారు, సైబర్ మిత్ర అని ఒక యాప్ను తీసుకొచ్చారు, ఒక ప్రత్యేకమైన నెంబర్ని ఇచ్చారు. అన్నిటికన్నా ఒక సంచలన నిర్ణయం ఏంటంటే 0 FIR. ఎవరైనా సరే ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. సమీపమైన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే చాలని కూడా ఒక విధానాన్ని సీఎం గారు తీసుకొచ్చారు. ఈరోజు ఉదయం తెల్లారు లేచేసరికి ఒక వార్త సంచలనం కలిగించింది దేశం మొత్తం మీద. మొన్న దిశ సంఘటనలో హైదరాబాద్లో ఆ అమ్మాయిని, ఒక డాక్టర్ని చాలా పాశవికంగా హత్య చేసిన సంఘటనలో నలుగురు నిందితుల్ని నిన్న రాత్రి తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగిందని చూసాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రజలిచ్చిన తీర్పు, ప్రజలే కోరుకుంటా ఉన్నారు ఇలా కఠినంగా శిక్షించాలి అనేది. బహుశా వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించడం, పోలీసులు వాళ్ళ కాల్పుల్లో చనిపోవడం అనేది కాకతాళీయం కావచ్చు, కానీ ఇలాంటి శిక్షలే కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. భక్తి లేనప్పుడు ఇలాంటి తప్పులు చేయకుండా భయం అయినా ఉండాలి. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఇది బెత్తం దెబ్బలకి ఇలాగా చిన్న చిన్న పువ్వులతో కొడితే రేపిస్టులకి ఇలాంటి అఘాయిత్యాలు చేసే వాళ్ళకి ఏం బాధ కలగదు. ఎవరిని ఎలాగ ట్రీట్ చేయాలనేది చట్టాలు ఉన్నాయి. ఇవాళ వైఎస్ఆర్ ఇప్పటికీ గుర్తుంటున్నారంటే వరంగల్లో యాసిడ్ దాడి జరిగినప్పుడు ఆ రోజు చాలా సీరియస్గా యాక్ట్ చేయడం వల్ల ఇవాళ వరకు మళ్ళీ యాసిడ్ దాడులు లేవు ఈ రాష్ట్రంలో. ఆ రోజు ఈ సంఘటన జరిగితే, దిశ సంఘటన జరిగితే డాక్టర్ వైఎస్ఆర్ని గుర్తు చేస్తున్నారు ముఖ్యమంత్రిగా. అందుకని మేమేం చెప్తున్నామంటే ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళల భద్రతకి పూర్తిగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ మెసేజ్ కింద వరకు వెళ్ళాలనేది మేమందరం కోరుకుంటున్నాం. ఈ దిశ సంఘటనలో కూడా బహుశా పోలీసులు అది కాకతాళీయంగా జరిగి ఉండొచ్చు ఇన్సిడెంట్, ఏదో కాల్పుల విషయం, కానీ ప్రజలు అలాంటి కోరుకున్నారు కాబట్టి ఇవాళ పూలు వేశారు ఆ సంఘటన దగ్గరికి వెళ్ళి. ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అది మాట్లాడాలి, కానీ బెత్తంతో కొట్టండి, రేపిస్టులు పూలతో కొట్టండి, అబ్బాయి చంపేస్తే ఎట్లాగా అని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది పెద్దలు, ప్రముఖ రాజకీయవేత్తలు. అంటే వాళ్ళ సంగతి ఇప్పుడు అనవసరం, కానీ మేమైతే మాత్రం మహిళల భద్రతకి చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఈ ప్రభుత్వం నిలబడిందని చెప్పదలుచుకున్నాం.